फ्रेंड्स वेलकम टू दिस चैनल ना पे रूफस मेरे చూస్తున్నారు రూఫస్ యాడ్స్ ద టెక్నాలజీ ఛానల్ ఈ వీడియో ద్వారా మనం ఐఫోన్ కు సంబంధించిన బెస్ట్ బ్రౌజర్స్ ఏమేం ఉంటాయి సఫారీ కాకుండా అని చెప్పి మనం తెలుసుకోబోతున్నాం సో దీనిలో ఫస్ట్ బ్రౌజర్ వచ్చేసి గూగుల్ క్రోమ్ అన్నమాట సో ఇది మనకు యాప్ స్టోర్ లో లభిస్తుంది సో ఈ బ్రౌజర్ ని మనం ఇన్స్టాల్ చేసుకొని మనం ఇంటర్నెట్ ని బ్రౌజ్ చేసుకోవడం మనకు పాసిబుల్ అవుతుంది అన్నమాట ఐఫోన్ లో సో నెక్స్ట్ బ్రౌజర్ వచ్చేసి దీని పేరు యాడ్ బ్లాక్ బ్రౌజర్ అన్నమాట సో ఈ బ్రౌజర్ యాప్ కూడా మనకు యాప్ స్టోర్ లో దొరుకుతుంది సో దీంట్లో కూడా మనకు ఏంటంటే చాలా ఫీచర్స్ అనేవి ఉంటాయి ఇది iOS 2.1.1 ఫీచర్స్ నుంచి ఇది అంటే ఈ బ్రౌజర్ వచ్చేసి iOS 2.1.1 అని చెప్పి దీంట్లో ఉంటుందన్నమాట సో ఇది ఆల్ ఐఫోన్స్ కి ఇది పనిచేస్తుంది సో ఇది iOS 10.0 అండ్ అబో వెర్షన్స్ అన్నిటికీ కూడా ఐప్యాడ్లకి ఐఫోన్లకి ఈ బ్రౌజర్ అనేది సపోర్ట్ చేస్తుందన్నమాట సో నెక్స్ట్ బ్రౌజర్ యాప్ వచ్చేసి దీని పేరు వచ్చేసి ఫైర్ ఫాక్స్ ఫోకస్ సో ఇదేంటంటే ప్రైవసీ బ్రౌజర్ అన్నమాట సో దీంట్లో ఏంటంటే ఎక్కువ ప్రైవసీ ఎవరైతే కావాలనుకుంటారో సో వాళ్ళు ఏంటంటే ఈ బ్రౌజర్ని ఐఫోన్లో యూజ్ చేయొచ్చు అన్నమాట సో దీంట్లో చాలా ప్రైవసీ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ఇది చాలా బెస్ట్ రేటింగ్స్ ఉంటాయన్నమాట దీనికి యాప్ స్టోర్స్లో ఇది కూడా ఏంటంటే ఐఫోన్ ఐఓఎస్ 11.0 అంతకంటే ఎక్కువ వెర్షన్స్లో ఐఫోన్లో ఐప్యాడ్లో ఇది సపోర్ట్ చేస్తుంది అన్నమాట సో అన్రిస్ట్రిక్టెడ్ వెబ్ సర్వీసెస్ని ఇది యాక్సెస్ చేయడానికి ఇది ఉపయోగిస్తారనమాట సో నెక్స్ట్ బ్రౌజర్ నేమ్ వచ్చేసి అలోహా బ్రౌజర్ అన్నమాట ఇది ప్రైవేట్ విపిఎన్ టోర్ బ్రౌజర్గా కూడా పనిచేస్తుంది సో ఎవరైతే మనకు ఆండ్రాయిడ్ కోసం టోర్ బ్రౌజర్ యూజ్ చేస్తారో అలాంటి బ్రౌజర్ ఐఫోన్ కోసం వాడాలి అని అనుకున్న వాళ్ళు సో ఈ బ్రౌజర్ని యూజ్ చేయవచ్చు అనమాట ఎవరికైతే విపిఎన్ సర్వీసెస్ ఇన్బిల్ట్గా యాప్లో ఉండాలి విపిఎన్ సర్వీసెస్ కాకుండా ప్రైవసీ కూడా సెక్యూరిటీ కూడా ఉండాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం ఈ యాప్ చాలా బాగా పనికొస్తుంది ఇది iOS 10 కంటే అబోవ్ అన్న వెర్షన్స్ అన్నిటికీ కూడా ఇది పనిచేస్తుంది అనమాట సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు పఫిన్ బ్రౌజర్ అనమాట సో ప్రజెంట్ ఇది ఎందుకో లోడ్ కావట్లేదు సో ఇది కూడా బెస్ట్ బ్రౌజర్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రౌజర్ పేరు ఏంటంటే గోస్టరీ ప్రైవసీ బ్రౌజర్ అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గోస్ట్ అంటే దయ్యం అని చెప్పి మనకు తెలుసు కదా సో అది ఏ విధంగానైతే ఇది సీక్రెట్గా తిరుగుతుందో ఆ విధంగా మనం వెబ్లో ఏంటంటే సీక్రెట్గా ఈ యాప్ను ఉపయోగించి మనం బ్రౌజ్ చేయొచ్చు అని ఒక కాన్సెప్ట్తో పేరు పెట్టడం జరిగిందనమాట సో ఇది iOS 11 కంటే అబోవ్ వెర్షన్స్కి సపోర్ట్ చేస్తుందన్నమాట సో ఇది కూడా ఒక మంచి బ్రౌజర్ సో నెక్స్ట్ ఏంటంటే దీని పేరు డాల్ఫిన్ మొబైల్ బ్రౌజర్ అనమాట సో ఈ బ్రౌజర్ కూడా మనకు ఐఫోన్కి ఏంటంటే ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది సో దీంట్లో కూడా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఇది ఐఫోన్ ఎక్స్కి కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట సో దీంట్లో ఇదివరకు కొన్ని బగ్స్ ఉండేది అవి కూడా ఫిక్స్ చేశారు సో ఇది ఏంటంటే iOS 7.0 కంటే అబోవ్ వెర్షన్స్ అన్నిటి కూడా ఇది సపోర్ట్ చేసే విధంగా డిజైన్ చేయబడింది అనమాట సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు మ్యాక్స్థాన్ క్లౌడ్ వెబ్ బ్రౌజర్ అనమాట సో ఈ మ్యాక్స్థాన్ క్లౌడ్ వెబ్ బ్రౌజర్ కూడా ఏంటంటే మనకు ఐఫోన్కు సపోర్ట్ చేసే మంచి వెబ్ బ్రౌజర్ అనమాట సో దీంట్లో కూడా మనకు చాలా ఫీచర్స్ ఉంటాయి సో దీంట్లో ఏంటంటే మనకు గ్లోబల్ యుఐ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది తర్వాత న్యూ డిజైన్ ఉంటుంది తర్వాత ఇంకా చాలా ఆప్టిమైజ్డ్ ఫీచర్స్ ఉంటాయి యాడ్ బ్లాక్ ఉంటుంది నైట్ మోడ్ ఉంటుంది సో విధంగా ఎక్కువ ఆప్షన్స్ ఈ మధ్య ఏంటంటే దీనికి యాడ్ చేయడం జరిగిందనమాట సో దీంట్లో iOS 9.0 కంటే అబోవ్ వెర్షన్స్ ఏ యాపిల్ అంటే ఐఫోన్కి లేదంటే ఐప్యాడ్కి ఉంటాయో సో ఆ వెర్షన్స్ అన్నీ కూడా ఆ ఓఎస్ అంతా కూడా ఏంటంటే ఈ బ్రౌజర్ని సపోర్ట్ చేస్తుందన్నమాట సో నెక్స్ట్ యాప్ వచ్చేసి దీని పేరు యాండెక్స్ బ్రౌజర్ అనమాట సో ఈ యాండెక్స్ బ్రౌజర్ అనేది ఇది రష్యన్ బేస్డ్ బ్రౌజర్ అనమాట ఇది కూడా ఐప్యాడ్కి ఐఫోన్కి సపోర్ట్ చేస్తుంది సో ఇది ఏంటంటే దీంట్లో ఎవరైతే ప్రైవసీ కానీ టర్బో స్పీడ్ కానీ కావాలనుకుంటారో వాళ్ళ కోసం బాగా పనిచేసే బ్రౌజర్ అనమాట సో దీంట్లో ఇది చాలా లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది ఇది కూడా ఐఫోన్ 11 కంటే హయ్యర్ వర్షన్స్కి ఇది సపోర్ట్ చేసే బ్రౌజర్ అనమాట నెక్స్ట్ బ్రౌజర్ వచ్చేసి దీని పేరు ఓపెరా టచ్ వెబ్ బ్రౌజర్ సో ఇది కూడా ఏంటంటే లైట్ వెయిట్గా ఉంటూ చాలా మంచి ఫీచర్స్ని కలిగి ఉంటుంది ఇది ఇది మంచి బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుందని చెప్పి చెప్తున్నారనమాట సో సెర్చ్ రిజల్ట్స్ కూడా ఒక వన్ హ్యాండ్లోనే ఇన్స్టెంట్గా కూడా మనం పొందొచ్చు అనమాట సో అంత ఫాస్ట్గా ఇది వన్ టచ్లో మనకు వెబ్ రిజల్ట్స్ వచ్చే విధంగా మనకు సెర్చ్ చేసి పెడుతుందని చెప్పి అంటున్నారు సో ఇది ఈ బ్రౌజర్స్ అన్నీ కూడా సఫారీ కాకుండా బెస్ట్ 10 బ్రౌజర్స్ ఫర్ ఐఫోన్ అనమాట సో ఐఫోన్ కానీ iOS కానీ యాపిల్ ఐప్యాడ్ కానీ ఇవి సపోర్ట్ చేసే వెబ్ బ్రౌజర్స్ అనమాట సో ఈ వీడియో ఐఫోన్ యూజర్స్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా నా వీడియోస్ అన్నీ మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయని కూడా వాళ్ళు కూడా షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్